అందరు నమస్కారం. మహర్షి నిన్న రిలీజ్ అయ్యి మహేష్ బాబు కెరియర్లో హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. సో ముందుగా ఎక్స్పెక్ట్ చేసిందే ఈ సినిమా ఇలా ఉంటుందని. సో థ్యాంక్స్ ఆడియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఇజ్ అ వరల్డ్ వైడ్గా ఈ సినిమాని మొదటి రోజు చూసి మహేష్ బాబు కెరియర్లో హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీ ప్రెస్ మీట్లో చెప్తుందే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమానే తీసుకెళ్తుందని. అండ్ అందరు ఛానల్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. నిన్న సినిమా చూసి మీరందరూ మీ రివ్యూస్ మీ కామెంట్స్ కూడా నైట్ నాకు నిన్న చాలామంది పంపించారు. సో మీరు కూడా ఈ సినిమాని అంత బాగా కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ నైజాంలో నాన్ బాహుబలి వచ్చింది మహర్షి సినిమా. అలాగే ఆల్ ఏరియాస్లో ఆల్మోస్ట్ నాన్ బాహుబలి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ 1-2 ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా మహేష్ బాబు కెరియర్లో ఇది ఒక హయ్యెస్ట్ ల్యాండ్ మార్క్ ఫిలిం అవ్వబోతుంది. వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే జనరల్గా థర్స్డే సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఎక్స్పీరియన్స్ మా అనాలిసిస్లో ఫ్రైడే మార్నింగ్ షోస్ కొంచెం డల్ టేక్ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల. కానీ లక్కీగా ఈరోజు నెల్లూరులో 9 థియేటర్స్ ఉంటే 9 థియేటర్స్ మార్నింగ్ షోస్ ఫుల్ అయ్యాయి. సో అది పెద్ద మాకు ఇంకా బూస్ట్, అంటే ఈ సినిమా కమర్షియల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. హోప్ ఈ సినిమా ఈ సమ్మర్లో అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్గా నిలబడబోతుందని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇంకా దాని గురించి ఇంకో 4-5 రోజులు అయితే మేబీ మీడియా స్నేహితులకు కూడా ఆ ఫిగర్లు మీకు వస్తున్న కొద్దీ మీరే చెప్తారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఓల్డ్ టీమ్ మహర్షి టీమ్ అందరికీ నేను నాతో సహా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చాం. నిన్న రిలీజ్ అయిన తర్వాత కొంచెం అంటే ఇట్స్ న్యాచురల్, ప్రతి పెద్ద సినిమాకి అది ఉండేదే. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయిన వాళ్ళు, కొంచెం సెకండ్ హాఫ్ స్లో అనిపించింది అండ్ మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఫైనల్గా సినిమా అంత ఎలా ఉందనేదే నా క్వశ్చన్. ఎప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంది మనకు కొంచెం సెకండ్ హాఫ్ ఇలా ఉంది, మళ్ళీ క్లైమాక్స్ బాగుంది, ఆడియన్కి అది ఏముండదు. ప్రేక్షకుడు సినిమాకు వస్తాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఫీల్ ఏంటి ప్రేక్షకుడు అనేది సినిమా, ఇంక్లూడింగ్ మాతో సహా. సో ఇన్ హోప్ ఇవన్నీ ఈరోజు నుంచి అవేముండవు, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ.